సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. రెండవ అధ్యాయం, ఏడవ మంత్రం, మూడవల్లి ఏడవ మంత్రం. మూడవల్లి అంటే ఆరవల్లి తెలుగు పుస్తకాల్లో. ఇంద్రియేభ్య పరం మనః, మనస సత్వముత్తమం, మత్వాదధి మహానాత్ సత్వాదధి మహానాత్మా, మహతో వ్యక్తముత్తమం. యమధర్మరాజ నచికేతుడికి పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి చెప్తున్నారు. ఈ పరబ్రహ్మ స్వరూపాన్ని మనం దేవుడు అని పిలుస్తాం, భగవంతుడని ఈశ్వరుడని. మతంలో అంటే రిలిజియన్ ప్రకారం అయితే ఆ పరబ్రహ్మాన్ని దేవుడిగా, నిన్ననే కదా మొన్న పూజించామా, వినాయకుడిగా, సగుణమూర్తిగా పూజిస్తాం, ఏకరూపుడిగా. అదే వేదాంతంలోకి వచ్చేటప్పటికీ ఆ దేవుణ్ణి సగుణ రూపుడైనటువంటి, వివిధ లక్షణాలు కలిగినటువంటి ఆ భగవంతుణ్ణి అసలు స్వరూపం, ఆయన స్వరూపం పరాప్రకృతి. ఏడవ అధ్యాయంలో భగవద్గీతలో చెప్పారు కృష్ణ పరమాత్మ. ఆయన యొక్క ఉన్నతమైన ప్రకృతి ఏమిటి అంటే స్వభావం పరాప్రకృతి, అపరాప్రకృతి కాదు. అపరాప్రకృతి అనేటువంటిది ఆయన లోవర్ నేచర్ అన్నారు. కాబట్టి మొన్న శనివారం రోజు మనం పూజించినటువంటి గణేశ్వరుడు పరాప్రకృతి, అపరాప్రకృత, అపరాప్రకృతి. ఎందుకంటే పరాప్రకృతి స్వరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మానికి పేరు రూపం లేవు కనుక, ఆ పేరు రూపం లేనటువంటి పరబ్రహ్మాన్ని మనం తెలుసుకోవడం కష్టం కనుక మన మహర్షులందరూ ఏం చేశారంటే ఆ పరబ్రహ్మానికే రూపం ఇచ్చి పూజించు కొంతకాలం. కొంతకాలం పూజ చేయంగా 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 నీలో మనశుద్ధి ఏర్పడి, నిర్మలత ఏర్పడి, ఒకరోజుకి ఈ పరమాత్ముడు యొక్క అసలు స్వరూపం ఏమిటి అనేటటువంటి తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస కలుగుతుంది నీలో. అందుకని తర్వాత ఎవరైతే పరిపక్వత చెందుతారో, ఈ భక్తి పూజా ఉపాసనల ద్వారా పరిపక్వత చెందిన తర్వాత వాళ్ళకి ఈ ఉపనిషత్తు అన్నమాట, ఇది వేదాంతం. భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ అన్ని రకాలైన భక్తి గురించి చెప్పారు. భగవద్గీత కంటే కాన్సన్ట్రేటెడ్గా అన్నమాట కష్టంగా ఉంటుంది ఉపనిషత్తు. ఎందుకంటే గుణములు లేనటువంటి నిర్గుణుడైనటువంటి పరబ్రహ్మాన్ని కళ్ళతో చూడలేం కనుక తెలుసుకోవడం కష్టం కనుక చాలా కొద్దిమందికే అది అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఈ వేదాంతం కొద్దిమందికి అర్థమైనప్పటికి కూడా తెలుసుకోవాల్సిన విషయం అదే. అసలు చివరిగా అందరూ ఆ విషయాన్నే తెలుసుకోవాలి. కనుక ఇక్కడ నచికేతుడికి యమధర్మరాజు చెప్పేటటువంటిది సగుణ బ్రహ్మాన్ని గురించి కాదు, నిర్గుణ బ్రహ్మాన్ని గురించి చెప్తున్నారు. సగుణ రూపంలో ఉపాసన చేయడానికి అవన్నీ కూడా సాధనాలుగా చెప్పారు. మనం చేసే జపం, తపం, ఉపవాసం, ఈ వ్రతాలన్నీ కూడా సాధనాలు. దేనికంటే ఆ సాధనాలు నువ్వు తీసుకొని ఏదో పుణ్యం వస్తుందని చెప్పి ప్రయత్నం చేసి చేస్తావు.
ఆ పుణ్యమే ఏమిటి అంటే శాస్త్రం ప్రకారం స్పిరిచువల్ పుణ్యం అంటారు దాన్ని. పుణ్యాన్ని సంపాదిస్తావు. ఆ పుణ్యం ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసా నీకు? నీకు జ్ఞాన యోగ్యత కలుగుతుంది. శ్రీడీ సాయి హాల్లో ఎవరో స్వామిని భగవద్గీత గురించి మాట్లాడుతున్నారట, ఉపనిషత్తు గురించి మాట్లాడుతున్నారట, వెళదామనేటువంటి కోరిక కలుగుతుంది. ఆ కోరిక ఎలా వచ్చింది? అంతకుముందు చేసినటువంటి పూజ, ఉపాసన, భక్తి, స్తోత్రం, పారాయణం, ఏదో దైవభక్తి, అది ఇలా తీసుకొస్తుంది. ఎప్పుడు అంటే వెంటనే కాదు, ఎప్పుడు తీసుకొస్తుందో చెప్పలేం. ఎప్పుడు తీసుకొస్తుంది అంటే ఆ యొక్క సాధనల యొక్క పరిపక్వత పూర్తయినప్పుడు ఇక్కడ స్విచ్ ఆన్ అవుతుందన్నమాట. అప్పటి నుంచి మొదలు పెడతాం చదవడం. అలాంటి వాళ్ళకి ఈ బ్రహ్మతత్వాన్ని గురించి చెప్తున్నారు కృష్ణ. నచికేతుడికి ఒక నచికేతుడిని స్టూడెంట్గా పెట్టుకొని యమధర్మరాజు అందరికీ బోధిస్తున్నాడు, మనందరికీ కూడా. ఏమిటి ఆత్మతత్వం పరబ్రహ్మం అంటే? విష్ణుడు, రాముడు, గణేశుడు అంటే ఎక్కడో బయట చూస్తావు, బయట వెతుకుతూ ఉంటావు. గణేశుడు ఎక్కడ ఉంటాడండి? వినాయకుడు ఎక్కడుంటాడు? కైలాసంలో ఉంటాడు, వాళ్ళ నాన్న పక్కన ఉంటాడు కదా. గణేశుడు యొక్క పరాప్రకృతి అసలు రూపం, ఇన్ఫినిట్ రూపం ఎక్కడా అంటే నీ హృదయంలోనే ఉంది అంటున్నారు. ఎవరు? నేను కాదు, యమధర్మరాజు. గణేశుడు ఎక్కడో లేడు, ఆ గణేశ్వరుడిలో ఉన్నటువంటి, వినాయకుడిలో ఉన్నటువంటి పరాప్రకృతి రూపం ఏదైతుందో చైతన్య స్వరూపం, బ్రహ్మస్వరూపానికి ఆ వినాయకుడు అనే పేరు రూపం ఇచ్చాం మనం. అట్లాగా అంటారండి స్వామిని అన్నారు. అలా అనటం ఏమిటి? పసుపు ముద్ద చేసి వినాయకుడిని ఎందుకు చెప్తున్నావు? వినాయకుడు ఉన్నాడా పసుపులో అనుకుంటున్నావా లేదా? పసుపులో కాళ్ళు లేవు, చేతులు లేవు, తొండం లేదు, పొట్ట లేదు, ఆయనకి లంబోదరుడు కాదు, ఏమి ఆకారం లేదు. కానీ ఆ పసుపు ముద్ద మీద ఎలా అనుకుంటున్నావు వినాయకుడని? ఏ పూజ చేయాలన్నా కూడా పసుపు ముద్ద పెడతారు కదండి ముందు. గణేష్ పూజ అంటారు, తమలపాకు పెట్టి దాని మీద పసుపు. ఇదేమిటయ్యా పసుపు ఇక్కడ పెట్టామంటే, పసుపు కాదండి వినాయకుడు. అక్కడెక్కడున్నాడయ్యా వినాయకుడు అంటే, అది వినాయకుడు అనుకోండి అంటాడు. నువ్వు అనుకోవాలిట వినాయకుడని. నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన అన్నారు. మన వంటింట్లో పసుపు డబ్బాలో ఉన్నటువంటి పసుపు అయినప్పటికీ కూడా పూజాగతికి వచ్చేటప్పటికీ, ఆ దేవుడి ముందుకు వచ్చేటప్పటికీ ఏమైపోయింది? ఆ పసుపు వినాయకుడు అయిపోయింది. నికృష్ట వస్తువు, ఏదో సాంబార్లో వేసుకునేటువంటి, కూరల్లో వేసుకునేటువంటి పసుపు అండి నికృష్ట వస్తువు అంటే. హీనమైనటువంటి వస్తువు అది, అదే పెద్ద విలువే ఉంది దానికి. కాళ్ళకి రాసుకుంటాం, ముఖానికి రాసుకుంటాం. అటువంటి పసుపుని తీసుకొచ్చి ఉత్కృష్ట భావన అన్నాం, వినాయకుడిగా చూడమంటున్నది మనస్సులో. ఆ పసుపు మీద వినాయకుడిని పూజ చేయి, వినాయకుడిగా పూజ చేయి అన్నది. అదేవిధంగా ఆ పరబ్రహ్మాన్ని ఈ వినాయకుడి రూపంలో చూడు. వినాయక చవితికి చవితికి ఏం చేయాలి? ఆ పరబ్రహ్మాన్ని, ఏ పరబ్రహ్మం? అంతటా చైతన్య రూపంగా వ్యాపించినటువంటి, ఎల్లకాలలో ఉండేటటువంటి, సత్యం నిత్యమైనటువంటి ఆ పరబ్రహ్మాన్ని ఈ వినాయకుడిలో పూజించు. అది అర్థం. మళ్ళీ ఇంకొక నెల ఆగితే ఆవిడ వస్తారు. ఎవరు? అంబాళ్ళు, సరస్వతి, లక్ష్మి, దుర్గా అని వస్తారు. ఆ పరబ్రహ్మాన్నే ఈ సరస్వతిగా భావించు, ఆ పరబ్రహ్మాన్ని ఈ లక్ష్మిగా భావించు, ఆ పరబ్రహ్మాన్నే ఈ యొక్క దుర్గాదేవిలో చూడు అంటారు. దుర్గాదేవిగా చూడు, లక్ష్మిగా చూడు, సరస్వతిగా చూడని చెప్పి దేవిగా నువ్వు ఆ పరబ్రహ్మాన్ని తలుచుకో. ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుందండి? 7 సంవత్సరాలు వేదాంతం క్లాసుకు వస్తే అర్థమవుతుంది. 7 సంవత్సరాలు ఎందుకు లెక్క చెప్తున్నాను తెలుసా? ఎందుకు? ఇక్కడ మొదలుపెట్టి 8 సంవత్సరాలు అయిందో తెలుసా? 2000 సంవత్సరాలు మొదలుపెట్టాం. 7 సంవత్సరాలు, 7 సంవత్సరాలు చదివితే నేను ఈ మాట చెప్తే మీరు ఆనందిస్తారు. మొదటి రోజు చెప్తే మీరు ఏమైనా ఆనందిస్తారు? 2వ క్లాసుకు రారు.
కనుక ఇదింత డెవలప్మెంట్ అనమాట. ఈ టీచింగ్ ఒక డెవలప్మెంట్. అలా చెప్తూ చెప్తూ దాన్ని కొన్ని మెట్టు మెట్టుగా తీసుకువెళ్ళాలి. ఇక్కడ యమధర్మరాజు చెప్పేది అదే, ఈ పరబ్రహ్మాన్ని అంతటా వ్యాపించినటువంటి నిత్య సత్య స్వరూప బ్రహ్మాన్ని, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మాన్ని నువ్వు నీ హృదయంలోనే తెలుసుకో అంటున్నారు. చూసారా ఎక్కడ దాటి వచ్చాం, ఈశ్వరుణ్ణి దాటి అంతటా ఉండే ఆయన, అంతటా ఉండే పాండురంగుడు, అక్కడ ఉండే పాండురంగుడు, అక్కడన్నా అంతటన్నా ఒకటే, అక్కడ ఉండే పాండురంగుడు ఇక్కడ ఉన్నాడా లేడండి? నేను ఎందుకన్నానంటే అంతటా ఉండే పాండురంగుడు, అంతటా ఉన్న పాండురంగుడు ఇక్కడ ఉంటాడా ఉండడా? ఎప్పుడన్నా ఆలోచించావా? విఠల 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 పాడుతూ ఉంటాడు. ఆ విఠల ఇక్కడే ఉన్నాడు హృదయంలో అని చెప్తున్నారు యమధర్మరాజు. ఏమని చూడండి, ఇంద్రియేభ్యః పరం మనః. ఎలా తెలుసుకోవడం ఈ హృదయంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మాన్ని? ఎక్కడ తెలియలేదే అన్నాడు. వందల ఎముకలు ఈ శరీరంలో, ఇవన్నీ రక్తం మాంసం ఉద్దం కనపడుతున్నదే కానీ నాకు నాకు ఎక్కడ పరబ్రహ్మ కనపడలేదని అన్నాడు. ఏం చెప్తారు, ఈ యొక్క పరబ్రహ్మం నువ్వు ఒక్కొక్క మెట్టుగా లోపల దాటుకుంటూ వెళ్ళాలి ఈ శరీరాన్ని. ఇప్పుడు మనకు పంచకోశాలు ఉన్నాయి, కంటికి కనపడేటటువంటిది ఒక కోశమే, అన్నమయ కోశం. అన్నమయ కోశం, మనం ఎలాగైతే డ్రెస్ మీద డ్రెస్ వేసుకుంటూ ఉంటామో, కోటు, ఆ కోటు కింద షర్టు, షర్టు కింద బనియన్, ఇట్లా వేసుకుంటాం కదా, లోపల ఉన్నది కనపడతాయా? బయట ఉన్నదే కనపడుతుంది. అదేవిధంగా మనకు అన్నమయ కోశం కంటికి కనపడుతున్నది, కానీ లోపల దీనికి ఇంకొక శరీరం ఉంది. ఆ శరీరాన్ని శాస్త్రం ఏమంటుంది, ప్రాణమయం అని చెప్పి చెప్పింది. ఈ ప్రాణం అంటే సూక్ష్మ శరీరం అన్నమాట. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఉన్నాయి లోపల. ఒకదానికంటే ఒకటి సూక్ష్మం, కంటికి కనపడదు, ఒకదానికంటే ఒకటి. మనం లోపలికి వెళ్ళే కొద్దీ కూడా సూక్ష్మం. గుడి కూడా చూడండి, పెద్ద ఆకారంలో ఉంటుంది. మొదట పెద్ద ప్రాకారం, ప్రహరీ గోడలన్నీ ఉంటాయి. మనం లోపలికి వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే చిన్నదైపోతూ ఉంటుంది, ఆకారం తగ్గుతూ వస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళేటప్పటికి దేవుడు ఎక్కడో చీకట్లో ఉంటాడు, ఆ దీపం వెలుగులో కనపడుతూ ఉంటాడు గర్భగుడిలో. ఎలాగైతే మనం ప్రాకారాలన్నీ దాటుకుంటూ వస్తామో, నాలుగు ప్రాకారాలు గర్భగుడిలోకి వస్తాము, ఇక్కడ నాలుగు ప్రాకారాలు దాటి వెళ్ళాలి. ఏమండి అక్కడంటే ఏదో దాటుతాం, నాలుగు ప్రాకారాలు ప్రదక్షిణం చేస్తూ చేస్తూనే ఇక్కడ ఎలా దాటాలండి అంటే బుద్ధిపూర్వకంగా దాటాలి. బుద్ధిపూర్వకంగా నేను ఈ శరీరాన్ని ఈ కాదు, దీనికంటే ముఖ్యమైనటువంటిది ప్రాణం ఒకటి ఉంది. ప్రాణం అంటే ఇక్కడ ఇంద్రియాలు అని అర్థం. సూక్ష్మ శరీరంలో ప్రాణం, సూక్ష్మ శరీరంలో జ్ఞాన ఇంద్రియాణి, పంచ జ్ఞాన ఇంద్రియాణి. ఈ జ్ఞాన ఇంద్రియాల కంటే కూడా, ప్రాణమయ కోశానికి సంబంధించిన దాంట్లో జ్ఞాన ఇంద్రియాల కంటే కూడా సూక్ష్మమైనటువంటిది ఏమిటి, పరం అంటే గొప్పదైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది మనస్సు అన్నారు. మనస్సు చెప్తేనే కదా ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఇంద్రియాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? కన్ను కన్ను కోసం చూస్తున్నది, ముక్కు ముక్కు కోసం వాసన చూస్తున్నది, ఆ మనస్సుకి ఆనందాన్ని కలిగించడానికి కదా చేస్తున్నది ఈ ఇంద్రియాలన్నీ పనులు. రసగుల్లా ఎవరి కోసం అండి, నాలుక కోసం అది తింటున్నది? రసగుల్లా ఎందుకు తింటే ఆ మనసుకి ఆనందం. ఈ సంగీతం వింటే చెవుల ద్వారా, చెవులకు ఆనందం కాదు మనసుకు ఆనందం. కాబట్టి ఇంద్రియాలన్నీ కూడా పాపం ఎవరి కోసం పనిచేస్తున్నాయి? సర్వెంట్ లాగా పనిచేస్తున్నాయి, సేవకుల్లాగా. చల్లటి గాలి తగిలితే ఒంటికి ఎవరికంటే ఆనందం, శరీరానిక. మనస్సుకి ఆహ్లాదంగా ఉందంట కానీ చెయ్యికి ఆహ్లాదంగా ఉందని అంటామండి ఎక్కడన్నా? కంటికి ఆహ్లాదంగా ఉంది అంటాం, కానీ కంటికి ఆహ్లాదం అనేటువంటిది మనస్సుకే అని అర్థం. అక్కడ చూస్తాను కంటికి ఆహ్లాదంగా ఉందండి అంటే ఏమిటి అర్థం? కంటికి ఉందా? కంటికి ఆహ్లాదాన్ని ఇస్తూ మనసులోకి వెళ్ళిపోతున్నది అది. కనుక ఎవరు గొప్ప ఇప్పుడు? ఎవరి కోసం ఎవరైతే పనిచేస్తున్నారో, పనిచేసేవాళ్ళు గొప్ప, ఆ ఎవరికైతే ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయో వాళ్ళు గొప్ప. మన సర్వెంట్ గొప్ప, మనం గొప్పండి. మన కోసం కదా సర్వెంట్ పనిచేస్తాడు. యజమాని గొప్పవాడా, సర్వెంట్ గొప్పవాడండి? యజమానే గొప్ప. ఎందుకని? ఆ సర్వెంట్ యజమాని మీద ఆధారపడి ఉన్నాడు. యజమాని సుఖం కోసం సేవకుడు పనిచేస్తాడు, సేవకుడు సేవకుడి కోసం పనిచేయడు. వాడు ఎందుకు పనిచేస్తాడు? నిద్రపోతాడు హాయిగా. యజమాని చూడగానే భయపడతాడు,
యజమాని చూడగా అయ్యో పని చేయాలి లేకపోతే జీతం ఇవ్వడం నెల నెల అన్నాడు. అలాగే ఇంద్రియాలన్నీ కూడా భయపడతాయి అన్నమాట, మనస్సు కోసం అన్ని పనులు చేయాలి, ఆర్డర్ ఇస్తుందన్నమాట మనస్సు, అది చూడు ఇది చూడు ఇది నాకు కావాలనగానే ఇంద్రియాలన్నీ చక్కచక్కచక్క పనిచేస్తాయి. మనసు కోరుకుంటుంది కఠోపనిషత్తు క్లాసుకి వెళ్ళాలి అంటే ఏం చేస్తే కాళ్ళు గడగడగా బయలుదేరతాయి క్లాసుకి, పుస్తకం తీసుకొని పెన్ను తీసుకొని క్లాసుకి రాగానే ఏం చేస్తే చెవులు ఏ విను అంటే వింటాయి, స్వామిని చెప్తున్నారు అక్కడిక్కడ చూడవాకంటే కళ్ళు చూస్తాయి. పాపం ఇవన్నీ దేనికి పనిచేస్తున్నాయంటే మనస్సు కోసం. కనుక పరం మనహ అన్నారు. మనసు గొప్పదే కదా, అప్పుడు మరి యజమాని గొప్పవాడే కదా. బాగుందండి, మరి మనస్సు కంటే ఎవరైనా గొప్పవాడు ఉన్నారా అంటే ఆ ఉన్నారు అంటున్నారు. మనసహ సత్వముత్తమం, ఉత్తమం అంటే గొప్పది శ్రేష్టం. సత్వం అంటే ఏం చెప్పాం, బుద్ధి, వ్యష్టి బుద్ధి. మనస్సు కంటే బుద్ధి గొప్పది, ఎందుకంటే బుద్ధి నిర్ణయించేది, మనస్సుని చెప్తుంది ఇది బాగలేదు వద్దు అనగానే మనస్సు సరే అంటుంది. బుద్ధి రాజా. అంతకుముందు శ్లోకాలు కూడా చదివాను కదా, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి. సారథి నడిపేవాడి చేతిలో ఉంటుందండి యంత్రం అంతా కూడా కదా, కారు కానీ చెక్క బండి కానీ ఏదైనా సరే నడిపేవాడి చేతుల్లో ఆధారపడి ఉంటుంది, గుర్రాలన్నీ కూడా ఆయన చేతిలో ఆధారపడి ఉంటాయి. కాబట్టి కళ్ళెం చూసారా, కళ్ళెం అన్నా చూసారా, అది మనస్సు. ఆ ఐదు గుర్రాలు ఇంద్రియాలు లాంటివి, సారథి చేతిలో ఉంటాయన్నమాట. బుద్ధి అనేటువంటి సారథి చేతిలో మనస్సు, ఇంద్రియాలు, ఇంద్రియాలనే గుర్రాలు, మనస్సు అనే కళ్ళెం ఎవరి చేతిలో ఉంటాయి, సారథి చేతిలో ఉండాలి. ఉండాలి, ఉంటాయి కాదు, ఉండకపోతే ఏమవుతుంది, అంతే పైకి వెళ్ళిపోతాడు. బుద్ధి చేతిలో ఉంటాయి. కాబట్టి ఎవరు గొప్ప, ఇప్పుడు ఒక వ్యక్తి సరిగా పనిచేయాలి, తన జీవితం సరిగా ఉండాలి అంటే, క్షేమంగా ఉండాలి అంటే, రే బుద్ధి పనిచేస్తుందా అని అడుగుతాం, కళ్ళు పనిచేస్తున్నాయా, ముక్కు పనిచేస్తుందా, నోరు పనిచేస్తుందా అని అడగం, నీకేమన్నా బుద్ధి ఉందా అని అడుగుతాం, మనస్సుందా అని అడగమే. వివేకంగా బుద్ధితో పనిచేస్తేనే మనిషి రాణిస్తాడు. కాబట్టి ఎవరు గొప్ప ఇప్పుడు మనసు కంటే, సత్వం ఉత్తమం అంటే బుద్ధి గొప్పది. ఎందుకు సత్వం అన్నామంటే మనం చెప్పుకోవచ్చు, సత్వగుణం వల్ల బుద్ధి జ్ఞానాన్ని పొందుతుంది, బుద్ధిలో జ్ఞానం చోటు చేసుకుంటుంది, కాబట్టి సత్వం ఉత్తమం అన్నాం. ఎక్కడైతే సత్వగుణం ఉంటుందో అక్కడ బుద్ధి పనిచేస్తుందండి, ఎక్కడైతే బుద్ధి పనిచేస్తుందో అక్కడ సత్వగుణం ఉంటుంది. కనుక సత్వం బుద్ధి ఒకటే అనొచ్చు కదా, తప్పు లేదు. సత్వం లేకపోతే, సత్వగుణం లేకపోతే బుద్ధి పనిచేయదు. సత్వగుణం లేకుండా ఉన్నప్పుడు ఏ గుణాలు ఉంటాయండి మరి? 14వ అధ్యాయం భగవద్గీత, సత్వగుణం గనక ప్రిడామినెంట్గా లేకపోతే బుద్ధి పనిచేయలేదు అంటే ఏ గుణాలు ఉన్నట్లు? రజోగుణం, తమోగుణం. కాబట్టి బుద్ధి అనేటువంటిది శ్రేష్టం మనస్సు కంటే కూడా. మనసః సత్వం ఉత్తమం. తర్వాత సత్వాత్, సత్వం కంటే కూడా, ఈ యొక్క వ్యక్తి యొక్క బుద్ధి కంటే కూడా మహాన్ ఆత్మ. మహాన్ ఆత్మ అంటే సమష్టి బుద్ధి. మీ బుద్ధి, నా బుద్ధి వేరువేరుగా చూస్తే వ్యష్టి బుద్ధి అంటారు, మైక్రో ఇంటలెక్ట్ అంటారు. ఒక్కొక్క మనిషి ఈ బకెట్లో కొంచెం నీళ్ళు, ఆ బకెట్లో కొంచెం నీళ్ళు, ఈ బకెట్లో కొంచెం నీళ్ళు ఉన్నాయనుకోండి, ఇప్పుడు అన్ని నీళ్లు కలిపితే సమష్టి అవుతుంది, ఒక్కొక్క దాంట్లో ఉంటే వ్యష్టి అంటాం. ఇప్పుడు అన్నీ కలిసి ఉన్నప్పుడు ఎక్కువ శక్తి ఉంటుందా, విడివిడిగా ఉన్నప్పుడు ఎక్కువ శక్తి ఉంటుందా? అన్నీ కలిసి ఉన్నప్పుడు, నదులన్నీ విడివిడిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎండిపోవచ్చు. ఆ నదులన్నీ ఒకచోట చేరేటప్పటికీ మహాప్రవాహం, సునామీ అన్నాడు 8.7 భూకంపం సముద్రంలో తుడిచిపెట్టిపోయింది అండమాన్ నికోబార్, ఇండోనేషియా. ఎంత ప్రమాదం చూడండి. అదే ఒక నది కానీ కొంచెంగా ఉన్నటువంటి తటాకం కానీ ఏమైనా చేయగలదా? ఏం చేయలేదు. అదే మహాసముద్రం అయ్యేటప్పటికీ దాని శక్తి అపారం అన్నాడు. అదేవిధంగా మన బుద్ధి కూడా కొంచెం కొంచెం బుద్ధి, ఒకటి తెలిస్తే ఒకటి తెలియదు, ఒకటి అర్థమయ్యేటప్పటికి ఇంకోటి మర్చిపోతాం. ఏమండి, మన పోయిన వారం చెప్పింది కఠోపనిషత్తు వింటుంటే భగవద్గీత జ్ఞాపకం లేదు, భగవద్గీత వింటే కఠోపనిషత్తు జ్ఞాపకం. ఇంకా ఏంటి ప్రాబ్లం అంటే, ఏమండి రాను 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 మతిమరుపు ఎక్కువ అవుతుందండి అంటారు.
ఇది ప్రాబ్లం. ఇటువంటి బుద్ధి. ఇప్పుడు మన అందరి బుద్ధి కనుక ఒకచోట పెడితే ఎంత శక్తి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల యొక్క బుద్ధి, చెట్లకి కూడా బుద్ధి ఉందండి కొంచెం, చెట్లకి కూడా కొంచెం మైన్యూట్గా బుద్ధి ఉంది. ఎందుకు అనిపించిందంటే, ఒక జాజి తీగ, జాజి పందిరి తీగని ఇంకా వైరుకు చుట్టే చిన్నగా కొంచెం ఎదుగుతున్నప్పుడు వైరుకు చుట్టేటప్పటికి అది ఇప్పుడు పైకి వెళ్ళిపోయిందండి. ఎట్లా వెళ్ళింది నాకే ఆశ్చర్యం. నేను ఇక్కడే కదా కొంచెం చుడితే ఇలా చుట్టుకుంటూ పైకి వెళ్ళిపోయింది. దానికి ఎంత జ్ఞానం ఆ యొక్క జాజి తీగకి. జాజి అంటే తెలుసా, ఇక్కడ నిత్యమల్లి అంటారు. ఆ తీగ దాన్ని పట్టుకొని అలా తిరుగుతూ వెళ్ళాలనేటువంటి జ్ఞానం ఎట్లా వచ్చింది దాన్ని ఆశ్చర్యం. ఒక చెట్టులోనే అట్లా ఉంటే ఇంకా ఈ యొక్క ప్రాణి జాతంలో ఎంత ఉండాలి. చీమ, ఈ పాము, కోతి, ఇవన్నీ ఉన్నాయి కదా జంతువులు, ప్రాణులు, వాటికి ఎంత బుద్ధి. కోతికి ఎంత బుద్ధి అండి, కుక్కకి అబ్బా ఎంత తిరిగితే అట్లా. అందుకని మనిషి కూడా పట్టలేని వాసన కుక్క పడుతుంది. జాకీ అంటాడు. పెద్ద పెద్ద సీక్రెట్లు కనుక్కోవాలంటే ఈ మనిషి కుక్క వెనకాల పరిగెడతాడు. ఎంత చూడండి, దానికి ఉన్న శక్తి మనిషికి లేదు. అంత కుక్క దాకా ఎందుకు వెళ్ళడం. మన ఇంట్లో పంచదార పెడితే డబ్బాలో మన 4 డబ్బాలు ఎగుతాయి. ఎంత 7 డబ్బాలో పెట్టాం పంచదార అని చెప్పి మనకే తెలియదు. అన్ని స్టీల్ డబ్బాలు వరుసగా ఉంటాయి, ఒకే రకంగా ఉంటాయి, పేర్లు రాయలేదు కొన్ని డబ్బా మీద. ఒక డబ్బా చూస్తాం గోధుమ రవ్వ ఉంటుంది, ఇంకో డబ్బా ఓపెన్ చేస్తే బొంబాయి రవ్వ ఉంటుంది, ఇంకో డబ్బా ఓపెన్ చేస్తే కందిపప్పు ఉంటుంది. ఏ పంచదార ఎక్కడ పెట్టాను, ఈ చీమ ఎలా కనుక్కుంటుందో. ఆ పంచదార కనుక్కొని లోపలికి వెళ్ళి ఒకటే రెండా సమూహం, పెద్ద క్రౌడ్ అనమాట అందులో. ఇంకా మీరు దగ్గరికి కూడా వెళ్ళలేరు. ఎంత బుద్ధి, ఎంత ఇంటలెక్ట్ దానికి చూడండి. ఎక్కడో డబ్బాలో పెట్టింది కనుక్కొని లోపలికి వెళ్ళి హాయిగా దాని ఇష్ట ప్రకారం తింటుంది. కనుక ఈ జీవరాశులన్నిటికీ ఉన్నటువంటి ఇంటలెక్ట్ గొప్పదా, ఒక్క మనిషి ఒక్కొక్క మనిషి ఇంటలెక్ట్ గొప్పదా, బుద్ధి గొప్పదా అంటే అందరి జీవరాశుల యొక్క బుద్ధి కలిపితే గొప్పది అన్నారు. కనుక ఇక్కడ చెప్తున్నారు, సత్వాత్ మహాన్ ఆత్మ. మహాన్ ఆత్మ అంటే గొప్ప ఆత్మ అని కాదు, ఇక్కడ సమష్టి బుద్ధి అని అర్థం, హిరణ్య గర్భుడు అని అర్థం. ఈ హిరణ్య గర్భుడి కంటే, సమష్టి బుద్ధి కంటే మరెవరైనా ఇంకా ఉన్నారా శ్రేష్టమైన వారంటే, ఆ ఉన్నారు. అవ్యక్తం ఉత్తమం. అవ్యక్తం అంటే హిరణ్య గర్భుడు రావడానికి ముందు కూడా ఈ యొక్క సమష్టి బుద్ధి రావడానికి ముందు అది అవ్యక్తంగా ఉండి కనపడకుండా ఒక శక్తి ఉన్నది. ఎలాగైతే మామిడి చెట్టు మామిడి విత్తనంలో కనపడకుండా అవ్యక్తంగా ఉన్నదో, చిత్రం నాటిన తర్వాత కదండి మొక్క మొలుస్తుంది, మొక్క మొలిచిన తర్వాత కదా అది పెరిగి పెరిగి పెద్దదై చెట్టు అయ్యేది. కాబట్టి ఈ చెట్టు కంటే కూడా, ఆ ఒక మొలక కంటే కూడా ఎవరు గొప్ప అండి, విత్తనమే గొప్ప. ఆ విత్తనంలో కనపడకుండా ఉన్నటువంటి చెట్టు ఉన్నది చూసారా, అది గొప్ప. ఆ కనపడకుండా ఉన్నటువంటి ఏ శక్తి అయితే ఉందో ఆ బీజంలో, ఏ శక్తి అయితే ఈ చెట్టుకు కారణమో, ఆ శక్తి గొప్పదా చెట్టు గొప్పదా? శక్తే గొప్పది. ఆ శక్తి లేకపోతే చెట్టు వస్తుంది, మొలకే రాదే. కనుక అవ్యక్తంగా కనపడకుండా ఉన్నటువంటి ఏ శక్తి అయితే ఉన్నదో ఆ శక్తి మహా గొప్పది, ఉత్తమం అన్నారు. దాన్ని ఈశ్వరుడు అంటాం. మాయా ప్రకృతి, ఇంకా సృష్టి కాక ఉందన్నమాట, అవ్యక్తంగా ఉన్నది. ఆ అవ్యక్తం మాయా అన్నాం. మాయా విజృంభించిన తర్వాతే కదా ఈ ఇంటలెక్ట్ వచ్చింది, బుద్ధి వచ్చింది సృష్టిలోకి. ఆ సృష్టిలోకి బుద్ధి ఉత్పత్తి కాకముందు మాయా ఉన్నది కాబట్టి అవ్యక్తంగా. ఆ అవ్యక్తం అంటే కనపడనటువంటిది, ఇంకా ఉద్భవించినటువంటిది, అది గొప్పది అన్నారు. నీళ్ళల్లో విద్యుత్తు పుట్టిస్తారు కదండి, మిషన్లు వేసి. ఆ మిషన్లు వేసి వచ్చిన తర్వాత విద్యుత్తు కంటే కూడా నీళ్ళల్లో ఉన్న విద్యుత్తు ఎంత శక్తి. ఆ నీళ్ళల్లో ఉన్న విద్యుత్తుని కొంత భాగమే వీళ్ళు తీసుకుంటారు. ఆ నీళ్ళల్లో ఎంత విద్యుత్ ఉంటుందంటే అపారమైనటువంటి విద్యుత్ ఉంటుంది, కంటికి కనపడదు. ఎలా తెలుసు అంటే, కరెంట్ ఉన్న చోటికి నీళ్ళల్లోకి వెళితే తెలుస్తుంది. అమాంతం 90 కేజీల మనుషులు అట్టే లాక్కపోతుంది. ఏమిటయ్యా ఎక్కడుందండి కరెంట్, ఎక్కడుంది ఏమిటి, లాక్కపోయింది కదండి లోపలికి.
లేకపోతే ఎలా పోతాడు లోపలికి మనిషి? మనం వింటూ ఉంటాం న్యూస్ పేపర్లో ఎలక్ట్రిక్ కరెంట్ అంటాడు, కరెంటు లాగేసిందిట. కరెంటు లాగడం ఏమిటి? అక్కడేమైనా బల్బులు ఉన్నాయా, ఫ్యాన్లు ఉన్నాయా అంటే నీళ్ళల్లో ఉంది, అంతర్గతంగా ఉంది అన్నారు. కాబట్టి ఆ అవ్యక్తమైనటువంటిది ఎంత శక్తివంతమైందండి, వీటన్ని కంటికి కనపడే వాటన్నిటికి కంటే కూడా దాని నుంచి ఇవన్నీ వచ్చినాయి, కాబట్టి అది శ్రేష్టం అన్నారు. సో ఈ అవ్యక్తానికంటే మరేమైనా ఉన్నదా? ఉన్నదా అంటామేమిటి, విను అంటున్నారు యమధర్మరాజు. ఇంకా అయిపోలేదు, వీటిని దాటి వెళ్ళాలన్నమాట. అవ్యక్తాత్తు పరపురుష వ్యాపకోలింగ ఏవచ యం జ్ఞాత్వా ముచ్యతే జంతుః అమృతత్వం చ గచ్చతి. అసలైన హీరో వస్తున్నారు ఇప్పుడు. ఎవరు మన హీరో? లోకల్ హీరోస్ కాదండి. ఎవరు హీరో మన హీరో? వేదాంతం క్లాస్కి ఎవరండి హీరో? బ్రహ్మ, చైతన్యం, బ్రహ్మ హీరో. వాళ్ళందరూ సినిమా చూడటానికి వెళ్తారు ఆ హీరోలను చూడటానికి. శతదినోత్సవం చేసుకుంది అంటాడు ఏ హీరో అంటాడు. ఆ హీరో ఇంకో హీరో రాగానే అవుట్ అనమాట, హిట్ హిట్ అయిపోతుంది. కానీ మన పరబ్రహ్మానికి ఆ చంద్ర తారకం, సృష్టి పర్యంతం, సృష్టి ఉన్నప్పుడు, సృష్టి లేనప్పుడు, సృష్టికి ముందు, సృష్టి తర్వాత, సృష్టి ఉన్నప్పుడు ఎప్పుడూ ఉంటాడు ఈ హీరో నాయకుడు. ఎక్కడున్నాడండి? హృదయంలో ఉన్నాడు కదా. అవ్యక్త, ఆ అవ్యక్తానికంటే కూడా, కంటికి కనపడనటువంటి ఆ శక్తి కంటే కూడా, ఇక్కడ అవ్యక్తం అంటే సమష్టి కారణ శరీరం అని అర్థం. మాయా, ప్రకృతి, శక్తి, నేను ఒక శక్తి అనే పదం వాడాను, మిగతా పదాలు కూడా మనం తెలుసుకోవాలి. మాయా అనొచ్చు, ప్రకృతి అనొచ్చు, కారణ శరీరం అనొచ్చు, సమష్టి కారణ శరీరం అని అర్థం. ఆ సమష్టి కారణ శరీరానికంటే కూడా అవ్యక్తాత్ పరహ, ఎవరు గొప్ప? ఇక్కడ అవ్యక్తం అంటే పంచకోశాల లెక్కలో చూస్తే ఆనందమయ కోశం. అవ్యక్తం అంటే ఇక్కడ ఆనందమయ కోశం. ఎన్ని కోశాలు ఉన్నాయండి? తత్వబోధ జ్ఞాపకం ఉందా? 5 కోశాలు, హస్తం ముద్ర అన్నమాట వాడి. 5 కోశాలు చెప్పండి ఏమిటి 5 కోశాలు? 1 అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. సో ఈ కారణ శరీరాన్నే, ఆ కారణ అవ్యక్తాన్నే కారణ ప్రపంచం అంటాం. ఆ కారణ ప్రపంచమే అవ్యక్తమని దాన్నే ఆనందమయ కోశం అంటాం. వ్యక్తి పరంగా చూస్తే వ్యష్టి కారణ శరీరం ఆనందమయ కోశం. దానికంటే ఎవరు గొప్ప అంటే పురుష అన్నారు. పురుష అంటే చైతన్యం. ఈయనకి ఎందుకు చైతన్యానికి పురుష అని పేరంటే, ఈ శరీరంలో వ్యాపించి ఉన్నాడు కండి. పూరయతి సర్వం పురుష, పూర్ణం అంటే తెలుసు కదా, పూర్ణం మనం తయారు చేస్తాం కదా, కొడకట్టె చేశారా ఆదివారం శనివారం, అందులో స్వీట్ పెట్టి లోపల ఆ స్వీట్, ఆ పూర్ణం అంతా ఏమి నిండి ఉన్నదంటే స్వీట్. అదేవిధంగా ఈ బాడీ అంతా కూడా పైన చప్పగా ఉంటుంది, లోపల ఏముంటుంది స్వీట్ ఉంటుంది. ఆ స్వీట్ ఏమిటి? బ్రహ్మం. పురుష అని పేరు. పురుష ప్రకృతి చదివాం కదా, ఎక్కడ ఎక్కడ చదివాం? భగవద్గీతలో 13వ అధ్యాయంలో పురుష ప్రకృతి. ఆ పురుషుడే శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు. పురుష పూరయతి సర్వం ఇది పురుష. వ్యాపించి ఉండడం వల్ల పురం పురే శేతే ఇది పురుష. ఈ శరీరంలో పురం అంటే ఈ శరీరం ఉన్నవాడు అని అర్థం. పురుష శ్రేష్టం ఉత్తమం అంటే లోపల ఉన్నవాడు అని అర్థం. ఈ పురుషుడు వ్యాపక అన్నారు. ఈ చైతన్య ఆత్మ శరీరంలోనూ వ్యాపించింది, వ్యాపక అంటే అంతటా వ్యాపించి ఉంది అని అర్థం. అంతటా వ్యాపిస్తే కనపడదు, అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా కనపడదు కంటికి, కానీ ఇక్కడ కనపడుతుంది, ఈ శరీరంలో తెలుస్తుంది మనకు. కనపడదు, తెలుస్తుంది,
రికగ్నైజబుల్ పాయింట్, అవైలబుల్ పాయింట్ ఆర్ ఉపలబ్ధి స్థానం హృదయం అని చెప్పబోతున్నారు. ఏమండి ఇక్కడ బ్రహ్మ ఉంటే ఆ దైవస్వరూపం మరి ఎవరికి తెలియడం లేదేమిటండి అన్నాడు. చదివితే కదా తెలుస్తుంది. సినిమాలు చూసేవాళ్ళు, సీరియల్ చూసేవాళ్ళు, క్రికెట్ మ్యాచ్ చూసేవాళ్ళు, టెన్నిస్ చూసేవాళ్లే కానీ ఉపనిషత్తు క్లాసులకి, భగవద్గీత క్లాసులకి ఎంతమంది వెళుతున్నారండి? వెళితే కదండి తెలుస్తుంది. ఎవరెవరైతే వెళ్తారో, ఎవరైతే చదువుతారో వాళ్ళకి తెలుస్తుంది, ఆత్మస్వరూపం తెలుస్తుంది. ప్రయత్నం చేస్తేనే కదా తెలుస్తుంది. వ్యాపకుడు అయినప్పటికీ కూడా, అంతటా ఉన్నప్పటికీ కూడా వ్యక్తులకు తెలియడంలే. వ్యాపక హే నచికేత, ఈ పురుషుడు వ్యాపక. ఏవ అలింగ, ఏవ అలింగ అంటే ఎటువంటి విశేషణాలు లేనటువంటి వాడు, గుణములు లేనటువంటి వాడు. పొడుగ్గా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా, లావుగా ఉంటాడా, సన్నగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, అటువంటి చిహ్నాలన్నీ ఏముండవు కనుక్కోవడానికి. ఒక వస్తువుని తెలుసుకోవాలి, జ్ఞానం పొందాలి అంటే దానికి ఒక రూపం ఉండాలి, దానికి ఒక పేరు ఉండాలండి. ఇంద్రియాలన్నీ కూడా జ్ఞానాన్ని పొందాలి అంటే ఒక విషయం గుణం ఉంది, దాన్ని ఆశ్రయించి ఉండాలి. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది చూడండి, ఇక రంగు ఉన్నది, ఉండడం వల్ల తెలుసుకుంటాం ఏదో ఇక్కడ ఉన్నది అని. రూపం పేరు ఉన్నాయి అన్నిటికీ, అందుకని మనం తెలుసుకుంటున్నాం. కానీ ఈయనేమో అలింగ, ఆయనకి ఏమీ లేదు, ఎలా తెలుసుకుంటాం? అంతటా ఉన్నట్ట, పేరు ఊరు లేకుండా ఉన్నట్ట. ఏమండి ఆ పేరు ఊరు లేని ఆయన గురించి ఇప్పుడు ఎందుకు లేండి మనకు? పేరు ఊరు ఉన్న గురించి ఆయన చెప్పండి, రాముడి గురించి చెప్పండి, సేతు గురించి చెప్పండి అంటే. రామ సేతు గురించి చెప్పి చెప్పి ఉన్నాను చాలు ఇంతవరకు. అది తెలుసుకోవడం పెద్ద గొప్పలేదు నాయన. పేరు ఊరు లేకుండా ఉన్నటువంటి రాముడు ఒకడున్నాడు, పేరు ఊరు లేనటువంటి రాముడు ఒకడున్నాడు. ఏమండి పేరు ఊరినటువంటి రాముడైతే అయోధ్య రాముడు అవుతాడు. అంతటా రామమయమని ఎలా పాడగలుగుతారు? అంతటా రామమయం, అంతా రాముడే అన్నాడు అంటే ఆ రాముడు కౌసల్యాపుత్రుడు, దశరథపుత్రుడు, అయోధ్య రాముడై ఉంటాడా? ఈ పరబ్రహ్మం రామరూపంలోగా వచ్చి కనపడ్డాడని చెప్పాలి, ఏది కరెక్ట్ అండి? పరబ్రహ్మం రామరూపంలో అవతారం తీసుకున్నాడు అంతే. కానీ రాముడే అంతా అంటే శివుడు భక్తులు వచ్చి పోట్లాడతారు, నువ్వు నీళ్ళంగా పెట్టుకుంటా, పొడుగ్గా పెట్టుకుంటా, పంగనామ మేము అడ్డంగా పెట్టుకునే వాళ్ళని వాళ్ళు పోట్లాడతారు. అంతా శివమయం అని చెప్పి అంటాడు. అంతా శివం అంటే వాళ్ళు వచ్చి పోట్లాడతారు. ఇలా పోట్లాడుకుంటూనే ఉన్నారండి సంవత్సరాల తరబడి జనాలు, శైవులు వైష్ణవులు. పోట్లాడ ఆగిందంటే ఆగదు. ఎప్పుడు ఆగుతుందండి? ఆగనే ఆగదు. అది ఆ చంద్ర తారకం. వాళ్ళ గుడికి వీళ్ళు పోరు, వీళ్ళ గుడికి వాళ్ళు పోరు. పైగా గుర్తులన్నీ పెట్టుకొని మేము వైష్ణవుల వాళ్ళని 10 మందికి చెప్పుకొని వాళ్ళ స్వాములు వారు వేరు, వీళ్ళ స్వాములు వారు వేరు. వాళ్ళ స్వాములు వారు వస్తే వీళ్ళందరూ పరిగెడతారు, వీళ్ళ స్వాములు వారు వస్తే వీళ్ళందరూ పరిగెడతారు. వాళ్ళు గొప్పగా చేస్తే వీళ్ళు గొప్పగా చేయాలి. మళ్ళీ అదే స్టేజ్ మీద చేయకూడదు, చేసినా కూడా డిఫరెంట్గా చేయాలి. ఏం ప్రాబ్లమ్స్ ఇవన్నీ, ఎన్ని సమస్యలు భక్త్యా ఇది. అందుకని మనిషిలో ఇంకా ఇంకా అజ్ఞానం పెరుగుతూనే ఉంటుంది. ఆ నామం రూపం పట్టుకొని వెళ్లాడుతూ ఉన్నాము అంటే ఆ భగవంతుడు కూడా క్షమించడు. అందుకని దుఃఖపడుతూనే ఉంటారు వాళ్ళు, చూసారా? కనుక ఎప్పుడైతే నామరూపాలు తీసుకొని, నామరూపాలను ఎదిగి మనం నామరూపాలు వదిలిపెట్టి బయటికి రావాలి. కొంతమంది నామరూపాలు తీసుకొని వాళ్ళు నాస్తికులు, కొంతమంది నామరూపాలు తీసుకొని మునిగిన వాళ్ళు అందులో భక్తులు, ఆర్తులు, అర్థార్తులు. కొంతమంది తెలివిగా మీలాంటి వాళ్ళు నామరూపాలను తీసుకొని ఎదిగి చిత్తశుద్ధి పొంది ఆ నామరూపాలను దాటి వచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళు అన్నమాట. ఏం చెప్తున్నారు? జ్ఞాత్వా ఏవం. ఈ విధంగా అలింగ అంటే ఈ యొక్క రూపము, గుణాలు, విశేష గుణాలు, సకల కళ్యాణ గుణగణ సంపన్నం అని చెప్తారు కదా, ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం. ముక్కంటి అంటే 3 కన్నులు కలవాడు, త్రినేత్రుడు, పాల్హలోచనుడు, నీలకంఠుడు, శశాంకుడు, చంద్రశేఖరుడు. ఒకటే రెండా? విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, 1000 పేర్లు పెడుతున్నారండి. ఒక్క మాట చెప్పారు, ఆ పేర్లని చెప్పిన తర్వాత విష్ణు సహస్రనామం చదువుతారు. విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ పృథు చదువుతూనే ఉంటాడు రోజు.
ఆ చివరి చెప్పిన మాట ఒక్క మాట జ్ఞాపకం ఉండదండి. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః. మహాత్ముల చేత ఈ పేర్లన్నీ కూడా గౌణంగా చెప్పబడినాయి. నిజంగా ఆయనకు పేర్లు లేవు, ఊర్లు లేవు. ఆయనకి ఏమిటంటే అంతటా వ్యాపించి ఉన్నాడు అంతే. ఆయనకి ఇంకేం పేరు లేదు. గౌణం అంటే ఏమిటి? నిజం కాదు అని అర్థం. ఇవన్నీ మహాత్ముల చేత చెప్పబడినాయి. అర్థం తెలిస్తే కదండి అది చదువుతారు, ఆ శ్లోకం కూడా చెంపలేసుకుంటారు, అంతే అయిపోతుంది. ఈ పేర్లన్నీ కూడా నిజం కాదు యాక్చువల్గా. ఇప్పుడు మన పేరు మన అమ్మ నాన్న పెట్టారు నిజంగా కదా, మన అమ్మ నాన్న పెట్టారు, మనకు నిజంగా పేరుందా? పేరు ఎందుకయ్యా నీకంటే? అందరూ ఆత్మలవే కదండి, పేరు ఎందుకంటే? నలుగురు పిల్లలు పుడితే అబ్బాయి ఆత్మ ఇటు రారా, ఆత్మ ఇటు రారా అని పిలుస్తే ఏ పిల్లవాడు వస్తాడండి? అందుకని తండ్రి ఏం చేస్తాడంటే, నాయన నాకు నలుగురు పిల్లలు ఉన్నారు, మొదటి పిల్లవాడికి చెప్తాడు, రెండో పిల్లవాడు వస్తే వాడికి మళ్ళీ పిలవడం కష్టం, అందుకని ఓ ఆత్మ నీకు ఒక పేరు పెడతాను అని చెప్పి పేరు పెడతాడు. రాముడో కృష్ణుడో నారాయణుడో ఏదో పెడతాడు. ఆ పేరు కూడా ఎందుకు పెడతాడంటే ఏదో చనిపోయేటప్పుడు కొనీసం వీడిని పిలిస్తే అట్లాగైనా నా నోట్లో నుంచి ఆ దేవుడిని పేరు వస్తుందని చెప్పి పెడతాడు. చనిపోయేటప్పుడు సహజంగా ఈ వాతం ఇదంతా కఫం అంతా అడ్డం పడుతుంది. అందుకని సహజంగా మనకి ఏదైతే మనసులో ఉంటుందో, ఎవరి మీద అయితే అభిమానం ఉంటుందో ఆ పేరు వస్తుంది. మనకి అభిమానం దేవుడి మీద ఉండదు కదా సహజంగా. మనుషులకి దేవుడి మీద ఉండదు అభిమానం. ఎవరి మీద ఉంటుంది? మనవరాళ్ల మీద, మనవళ్ళ మీద, పిల్లల మీద ఉంటుంది. ఒరే నారాయణ ఇటు రారా అంటే వీడికి అట్లాగైనా పుణ్యం వస్తుందని చెప్పి ఆ పేర్లు పెట్టారు ఇళ్లలో. అర్థమైందా? వీడే ఉన్నాడు నారాయణ అనమంటే నారా నారా అని కూడా పిలవలేకపోయినాడు, పీచు అన్నాడు చివరికి. ఆ కథ తెలుసు కదా మీకు. నారాయణ అని చెప్పి అబ్బాయి పేరయ్యా చెప్పవయ్యా అంటే నోట్లో రాలే, కనీసం చూపిస్తేనే చెప్తాడని చెప్పి నార పీచుంది చూసారా, నార పీచు కొబ్బరి నార చూపిస్తే నార అంటే కనీసం సగం పుణ్యమైనా వస్తుంది చెప్పి నార చెప్పిద్దామంటే ఎంతటి సంస్కారం చూడండి, పీచు అన్నట్ట. కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? ఎం వాపి స్మరం దేహం త్యజత్యంతే కళేబరం తమ్తమేవైతి కౌంతేయ. ఏ ఏ మాట అనుకుంటూ ఏ ఏ దేన్ని స్మరిస్తూ చనిపోతారో ఆ శరీరాన్ని పొందుతారు అన్నాడు. కొబ్బరి చెట్టే పుడతాడు, అంత తేలిగ్గా రాదు. అంతకాల స్మరణం లాస్ట్లో వస్తుందండి. మనవడు, మనవరాళ్ళు, పిల్లలు, ఆస్తి, వీరు నామా వస్తాయి. దేవుడు ఎందుకు వస్తాడు? అందుకని ఆయన అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా నామ రూపం ఇవన్నీ కూడా తాత్కాలికం. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో, ఈ విధంగా జ్ఞాత్వా అన్నారు, ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో, ఏమిటి అంతటా వ్యాపించినటువంటి ఆత్మ నామరూపాలతో కనపడుతూ ఉంటుంది కనుక ఈ నామరూపం కూడా ఒక నామరూపం, ఈ నామరూపంలో ఉన్నది కూడా ఆత్మస్వరూపమే అని ఎవరైతే తెలుసుకుంటారో, జ్ఞాత్వా జంతు, ఈ యొక్క జంతువు ఎవరండి? జంతువు యమధర్మరాజు ఈ శరీరాన్ని జంతువులు అంటున్నాడండి. అంటే నశించేవాడు అని, జాయతే ఇది జంతువు, పుట్టి మరణించేటటువంటి ఈ శరీరం, ఈ సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, వీరికి పుట్టుక మరణం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మోర్టల్స్ అంటారు ఇంగ్లీష్లో, మృతప్రాయం అనమాట. మృతప్రాయం అయినటువంటివన్నీ కూడా మోర్టల్స్. వాళ్ళని ఏమంటారంటే జంతువు అంటారు. జాయతే ఇది జంతువు, ఏదైతే పుడుతుందో అవన్నీ కూడా జంతువులే అన్నారు. అవన్నీ జంతువులే. ఇప్పుడు మనం జంతువే కదా. ఎన్ని కాళ్ళు జంతువు అండి? రెండు కాళ్ళు జంతువులు. పుట్టాం కనుక జాయతే జంతువు, పుట్టాం కదా మనం, కాబట్టి కరెక్ట్ పేరే, తప్పు లేదు కదా. యమధర్మరాజు కోపం రాకూడదు, ఆయన కరెక్ట్గా చెప్తాడు. ఎక్కడ కూడా అటు ఇటు ఉండవు, మాటలు కరెక్ట్గా ఉంటాయి. ముచ్చతే అన్నారు, అది ఫలం, జ్ఞాన ఫలం చెప్తున్నారు. ఈ విధంగా కనుక తెలుసుకుంటే భగవద్గీత క్షుణ్ణంగా చదివి ముండకాకేనా ఉపనిషత్తులని చదివితే, కఠా ఉపనిషత్తులు ముచ్చతే అన్నారు. ఈ విధంగా తెలుసుకొని వాళ్ళు ఆత్మస్వరూపంగా తనను తెలుసుకున్న తర్వాత మోక్షాన్ని పొందుతారు. ఎప్పుడు? చనిపోయిన తర్వాతనా? ఇక్కడే శనాయనగర్లో షిరిడి సాయి హాల్లోనే చదువుతుండగానే ముచ్చతే ఏమండి స్వామిని ఖాళీగా
ముచ్చేదంటే చనిపోవడం కాదు. నాకు మరణం లేదు, నేను ఆత్మస్వరూపాన్ని అని చెప్పి మోక్షాన్ని పొందుతాడు, తెలుసుకుంటాడు, గ్రహిస్తాడు. ఈ శరీరం వస్తూ ఉంటుంది, పోతుంటుంది, ఒక షెల్ లాంటిది, ఒక కవచం లాంటిది ఇది. ఈరోజు వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి అన్నాడు. ఈ పాత వస్త్రాలు వదిలేసి నూతన వస్త్రాలు వేసుకున్నట్టుగానే ఈ సుజీవుడు ఈ పాత శరీరాన్ని వదిలిపెడతాడు, ఇంకొక శరీరాన్ని తీసుకుంటాడు. అసలు ఆ జీవుడు కూడా నిజంగా మాట్లాడితే ఆత్మస్వరూపమే అని చెప్పి ఈ వ్యక్తి తెలుసుకుంటాడు. అది ముచ్చతే అంటే అర్థం. ఎక్కడ ముక్తి వచ్చినట్టు కనపట్టలేదండి అన్నాడు. ఇంకా అవ్వలేదే, సరిగ్గా చదవాలి, ఇంకో ఉపనిషత్తులు ఉన్నాయి, అన్నీ చదివితే వచ్చేసింది. ఇప్పుడు సగం వచ్చినట్లే కదా, వచ్చిందని అనుకోండి. యద్భావం తద్భవతి, ఎలా అనుకుంటే అలా అవుతాం. నాక ఈ జన్మలోనా మోక్షమా వస్తుందా అంటే మనంతా అటువంటి లెక్కలు వేసుకుంటుంటాం మనం. ఏమండి నాకు వస్తుందంటారా, ఏమండి నాకు రాకపోతే ఎవరికి వస్తుందండి, మీ దగ్గర చదివితే నాకు రాకుండా ఎవరికి వస్తుందని చెప్పి టీచర్ ఏమనుకోవాలి, నా స్టూడెంట్స్కి మోక్షం రాకపోతే వారు ఎవరికి వస్తుందని చెప్పి టీచర్ కూడా గర్వంగా చెప్పుకోవాలి ఇల్లయా. స్టూడెంట్స్ కూడా ఎలా అనుకోవాలి, మా స్వామిని గారు బాగా చెప్తున్నారు, చక్కగా చెప్తున్నారు, వారి దగ్గర వింటే తప్పకుండా మాకు మోక్షం వస్తుందని చెప్పి ఒక దృఢ విశ్వాసం ఉండాలి. ఈ రెండు లేకపోతే ఆ గురువుకి శిష్యుడికి కంఠదోష, సమయం వృధా. స్టూడెంట్కి గురువుకి కంఠశోష, అట్లా కాదు కదా మన క్లాసు, కాదు కదా అమ్మా. ఓకే, అమృతత్వం గచ్చతి, అమృతత్వాన్ని పొందుతాడు అంటే 2 లీటర్ల అమృతం 3 లీటర్ల అమృతం తాగుతాడంటే అది కాదు, ఈ జనన మరణ శోక దుఃఖం నుంచి బయటపడతాడు అని అర్థం. అమృతత్వం, అమృతం తాగితే అమరులవుతారు అంటారు చూసారా. అవన్నీ ఎందుకు చెప్పారు ఆ కథలు అంటే, నిజంగా మాట్లాడితే అమృతం లేదు, అమరులు లేరు. ఎవరైతే మోక్షాన్ని పొందుతారో వాళ్ళు అమృతం తాగినట్టే అమరులు అయినట్లే. ఇప్పుడు మీరందరూ అమరులు, నాకు మోక్షం వచ్చింది, నేను ముక్తిని పొందాను, ఆత్మ జ్ఞానాన్ని పొందాను, నేను ఈ శరీరాన్ని కాదు మనసుని కాదని ఆయన తెలుసుకున్నారంటే మీరు అమృతం తాగిన దాంతో సమానం. అది అమృతం తాగడం అంటే నిజంగా బుద్ధిలో ఆత్మజ్ఞానాన్ని పొందడమే అమృతం తాగడం. ఇది వదిలిపెట్టి ఏమండి స్వర్గానికి వెళ్తానండి కాస్త అమృతం తాగుతాం కదా. అమృతం తాగడమేమో కానీ మధ్య మధ్య పానీ అని చెప్పి కాఫీ తాగుతున్నాడు ఇక్కడ. పాలన్న తాగితే కనీసం పర్వాలే, కంచెగా ఉదయం కాఫీ మధ్యాహ్నం కాఫీ మధ్య మధ్య పానీయం, అప్పుడప్పుడు మధ్య మధ్యలో కూడా ఎవరిని ఇస్తే తాగుతుంటాడు. లోకల్ కాఫీతో ఆనందపడే వ్యక్తికి అమృతత్వం విలువ ఏం తెలుస్తుంది, పాల యొక్క టేస్ట్ ఏం తెలుస్తుంది. మంచి తెల్లని పాలలో నల్లటి డికాషన్ ఓడిపోస్తాడు. కాఫీ తాగేవాడు ఎవరంటే తప్పుగా అనుకోవకండి, తెల్లటి పాలు భగవంతుడు ఇస్తే, పచ్చ గడ్డి తిని ఆ ఆవు గేదె తెల్లటి పాలు ఇస్తుంటే అన్ని విటమిన్స్ ఉంటాయి అందులో, ఆనందంగా పాలు ఆరగించవచ్చు కదా. ఓ నల్లటి కషాయం ఒకటి తీసుకొచ్చి అందులో పోసి మరీ శ్రద్ధగా కూర్చొని ఆహా ఏం ఆనందిస్తుంటాడని. మహా పాపం, కాఫీ తాగే అలవాటు ఎలా వచ్చిందో వచ్చింది, కొంచెం కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఆ తెల్లటి పాలు భగవంతుడితో సమానం. పిల్లలకు కాఫీ ఇవ్వండి, పసిపిల్లవాడికి 2 నెలల పిల్లవాడికి పాలు ఎందుకు ఇస్తారు, కాఫీ ఎందుకు ఇవ్వరు, టీ ఎందుకు ఇవ్వరు చెప్పండి, ఇవ్వచ్చు కదా. వాడికి మంచిగా అనేది నీకు ఎలా మంచిది అవుతున్నది, ఎప్పుడన్నా ఆలోచించావా. పాలు ఒంటికి పడవండి అంటారు, పాలు పడవట కాఫీ పడుతుంది ఒంటికి. ఎక్కడుందండి ఈ శాస్త్రం, కొత్తగా చెప్తారు ఈ శాస్త్రం. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాం, మోక్ష నుంచి అమృత నుంచి పాల దగ్గర నుంచి కాఫీకి వెళ్ళిపోయాం. చూసారా ఇది ఇట్లా ఉంటుంది మాయ అంటే. 9వ మంత్రం, నా సందృశే తిష్ఠతి రూపమస్య నా చక్షుషా పశ్యతి కశ్చనైనం హృదా మనీషా మనసాభిక్లుప్తః య ఏతద్ విదురమృతాస్తే భవంతి చాలా ముఖ్యమైన శ్లోకం.
ఎన్ని ముఖ్యమైన శ్లోకాలే, మూడో వల్లిలం, అది మూడో వల్లిలం అన్నీ ముఖ్యమైనటువంటివి. ఇది మెయిన్ మంత్ర. ఇప్పుడు ఈ తార్కికులు ఏం చేస్తారంటే, లజీషియన్స్, వాళ్ళు చెప్తారు ఆత్మ అలింగం కాదు, ఆత్మకి లింగం ఉన్నది. లింగం అంటే ఏమిటి? ఒక రూపు, ఇవన్నీ గుణాలు ఉన్నాయి అని చెప్తారు. దానికి వాళ్ళు ఏం చెప్తారంటే, ధీహి భీహి ఇవన్నీ ఉన్నాయి కదా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం, ఈ యొక్క గుణాలన్నీ కూడా ఆత్మకు ఉన్నాయి అంటారు వాళ్ళు. ఈ పురుష బ్రహ్మస్వరూపానికి గుణాలున్నాయి, కామ సంకల్ప శ్రద్ధ అశ్రద్ధ ధృతి అధృతి ధీహి భీహి, ఈ లక్షణాలన్నీ ఆత్మకున్నాయట. మనం ఏం చెప్తామంటే, అవన్నీ ఆత్మ లక్షణాలు కాదు, మనస్సు లక్షణాలు. అవన్నీ మనస్సుకున్నటువంటి లక్షణాలు కానీ ఆత్మ లక్షణాలు కాదు. ఆ మనస్సుకు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆత్మ తాదాత్మ్యం చెందడం అన్న మనస్సులో ఈ ఆ మనస్సు యొక్క గుణాలన్నీ కూడా ఆత్మకు ఆపాదిస్తున్నావు నువ్వు నిజంగా. కానీ ఆత్మకి ఎటువంటి గుణాలు లేవు, మనస్సులో ఉన్నటువంటి భావాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆత్మకే కనుక ఉంటే ఆత్మ అంతటా వ్యాపించి ఉందండి, ఆత్మ ఒక్కటే. ఇప్పుడు ఆయనకు భయం ఉంటే నాకు భయం ఉండాలి కదా, కదా? ఆయనకు తిరిగితే ఆమెకు తిరిగితే అట్లుంటే నాకు ఉండాలి కదా. ధీహి అంటే మరి, ఎందుకంటే అక్కడ ఆత్మ ఇక్కడ ఆత్మే కదా ఉంది. కామం సంకల్పం, వాళ్ళు సంకల్పం చేసుకుంటే నేను సంకల్పం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆయన ఐదుగురు పిల్లలు కావాలని కోరుకుంటాడు, అప్పుడు నేను కూడా కోరుకోవాలా? ఆత్మ అయితే అందరికీ సమానం కావాలి అంటే, కనుక మనిషి మనిషికి తేడా ఉంది కనుక ఎవరి కామం వాళ్ళదే, ఎవరి సంకల్పం వాళ్ళదే, ఎవరి తెలివి వాళ్ళదే, ఎవరి భయం వాళ్ళదే, అందరూ ఒకే రకం. ఒకడేమో ఫైల్ మళ్ళా ఉంటాడు ధైర్యంగా, వీడేమో పిరికివాడు ఒకడు. ఎలా అండి ఆత్మధర్మం ఎట్లా అవుతుంది? మనోధర్మం అన్నారు. ఇది మనోధర్మం, మనసుకు సంబంధించింది. భార్య మనసు వేరుగా ఉంటుంది, భర్త మనసు వేరుగా ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల మనసు వేరుగా ఉంటుంది. ఒకడు ధైర్యవంతుడు, ఒకడు పిరికివాడు, ఒకడు తెలియగలవాడు, ఒకడేమో మందబుద్ధి. కనుక వారి వారి మనసు తగ్గట్టుగా ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆత్మకు సంబంధించి కాదు అని మనం చెప్తే వేదాంతలం చెప్తాం. అప్పుడేమంటానైతే, ఆత్మ లింగం లేకపోతే, దానికి రూపం లేకపోతే అప్పుడు తెలుసుకోవడం కష్టం, అసలు అటువంటి ఆత్మ లేదంటాడు. ఇక్కడ యమధర్మరాజు చెప్తున్నారు, విశేషాలు విశేషణాలు లక్షణాలు లేనప్పటికీ కూడా ఈ ఆత్మను తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. కళ్ళతో చూడలేవు, అయినప్పటికీ కూడా దీన్ని తెలుసుకోగలము అన్నారు. ఎలా? ఉపాయం చెప్తున్నారు ఇక్కడ. అస్య ఈ ఆత్మ యొక్క రూపం, అస్య న సందృశే తిష్ఠతి. సందృశే అంటే కళ్ళు మొదలైన వాటికి విషయంగా ఉండదు అన్నారు. ఈ టైం పీస్ కంటికి విషయం. న సందృశే తిష్ఠతి, ఇది తిష్ఠతి, ఇది ఉంటుంది. ఏది? కంటికి రూపంగా. ఇప్పుడు ఫ్యాన్ ఆ గాలి శరీరాన్ని తగులుతోంది కదా, సందృశే తిష్ఠతి, మనకి తెలుసుకోవడానికి విషయంగా ఉన్నది. ఈ ఆత్మ అనేటువంటిది ఏ యొక్క ఇంద్రియానికి కూడా విషయంగా ఉండలేదు అన్నారు. అది విషయం కాదు తెలుసుకోవడానికి, ఈ ఇంద్రియాల వల్ల తెలుసుకోలేము అన్నారు. న తిష్ఠతి న చక్షుషా పశ్యతి కశ్చనైనం ఏనం. ఏనం అంటే ఈ ఆత్మని, అంతటా ఉన్నటువంటి అలింగరూపుడైనటువంటి ఆత్మని కళ్ళతో చూడలేము. మరి ఎలా అండి తెలుసుకోవడం అన్నారు? హృదా మనీషా మనసా అభిక్లుప్త అన్నారు. ఇది ఇంపార్టెంట్ లైన్. హృదా అంటే హృదయంలో, నీ యొక్క హృదయంలో. ఎక్కడుందండి హృదయం? ఎడమవైపు. ఫిజికల్ హార్ట్ ఉంది కదా, మాంసం పిండం, ఆ పిండంలో ప్లేస్ ఉంది కొంచెం. అందులో అహం అహం నేను నేను అని ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది. హృదా హృదయమునందు, మనీషా బుద్ధిమూలంగా, మనీట్ అని అర్థం. మనీట్ అంటే ప్రభు, బుద్ధి అనేటువంటిది ప్రభు. ఏ బుద్ధి అయితే మనసా, మనీషా మనసా అన్నారు. మనస్సుని ఎప్పుడైతే నిగ్రహిస్తుందో ఈ బుద్ధి,
బుద్ధి అనే సారథి మనస్సునికి చెప్తుంది, ఏ అక్కడికి ఇక్కడికి వెళ్ళవాకు, అటు ఇటు చూడవాకు, ఎందుకు ఈ సంకల్పాలు, ఈ కామాలు, ఈ కోరికలన్నీ కూడా అన్నీ తాత్కాలికం, అసలు నీకు శక్తి లేదు, నీ అంతటి నీకు శక్తి లేదు, నువ్వు దేని మీద ఆధారపడి ఉన్నావు, చైతన్యం మీద ఆధారపడి ఉన్నావు, కనుక నువ్వు మనస్సుని ఇలా తిప్పుకో, ఆత్మ వైపు తిప్పుకో అని చెప్పి బుద్ధి మనసుకు చెప్పాలి. అప్పుడు హృదయంలో ఉన్నటువంటి ఆత్మ తెలుస్తుంది. ఎప్పుడైతే నా సముద్రంలో నీళ్ళల్లో తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుందో అప్పుడు మన ఒక ప్రతిబింబం కనపడుతుంది. అదేవిధంగా మన మనస్సు కూడా నిశ్చలంగా ఎటువంటి కలతలు, కోపం, తాపాలు ఇవన్నీ లేకుండా నిర్మూలంగా ఉంటుందో, ప్యూర్గా ఉంటుందో, శుద్ధంగా ఉంటుందో, ఆ మనస్సు ఈ బుద్ధిని అది గ్రహించేట్లుగా చేస్తుంది. ఏ బుద్ధి అయితే మనసును తన నిగ్రహంగా పెట్టుకొని ఆ మనసును బయటికి వెళ్ళనీయకుండా ఆత్మవైపు తిప్పుతుందో అప్పుడు ఈ విషయం అర్థమవుతుంది. అందుకని అందరికీ తెలియదు, కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. శుద్ధమైనటువంటి పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ అంటారు చూసారా, ఆత్మ పరిశుద్ధమే, నీ మనసు పరిశుద్ధం ఇల్లా నాయన, అది అర్థం. హృదా మనీషా, హృదయమునందు బుద్ధి ద్వారా, ఏ బుద్ధి అయితే ఈ మనసుని తన స్వాధీనంలో ఉంచుకుంటుందో. అందుకని త్యాగరాజుని వారు ఏం పాడారు, మనసు స్వాధీనమైన యా ఘనునకు మరి మంత్ర తంత్రము లేలా అన్నారు. మనసు స్వాధీనం చేసుకోవడానికే కదా ఇవన్నీ కూడా. మనసు నిల్ప శక్తి లేకపోతే మధుర గంట విరుల పూజేమి చేతును అన్నారు. అన్నీ మనసు మీదనే పాడారు. మనసా ఎటులోర్తునే నా మనవిని చేకూరమని చెప్పి బుద్ధి పోయి మనసుని, అమ్మ అటు ఇటు వెళ్ళవాకు, గొడవ చేయవాకు, దేవుణ్ణి పూజించు, దేవ జపం చెయ్యి, అవి చెయ్యి చెప్పి మనస్సుని ఒక చిన్నపిల్లవాళ్ళలాగా లాలించి బుజ్జగించి ఒక్కొక్కసారి అదిలించాలి కూడా, ఏయ్ అట్లా ఇట్లా చేయవాకని చెప్పి బుద్ధి ఏం చేయాలి, తండ్రిలాగా మనస్సుని పిల్లవాడిలాగా దాన్ని నిగ్రహించాలి. చేస్తున్నామా? ఎక్కడండి స్వామిని, బుద్ధి ఎక్కడో మనసు ఎక్కడో తేడాయే తెలియాలి. మనకు బుద్ధి ఎక్కడో మనసు ఎక్కడో తేడా తెలియాలి కదా మనసు. ఇది తెలుసుకోవడానికి కనీసం ధ్యానం చేయాలి మనిషి. ప్రతిరోజు జపం, ధ్యానం ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ మనసు, బుద్ధి తేట తెల్లంగా తెలుస్తాయి. తెలిసినప్పుడు ఏమవుతుందంటే దేన్ని ఎంతవరకు ఉంచాలి, ఎక్కడ ఉంచాలి, బుద్ధిని ఎటు నడిపించాలి, దైవ మార్గంలో నడిపించాలి, మనస్సుని కూడా తీసుకుంటూ వెళ్ళాలి, లేకపోతే ఈ మనసు బుద్ధిని ఇటు తీసుకుపోతుంది. ఎందుకు పెట్టారు ఈ సాధనాలన్నీ, ఊరికిన పెట్టారా, ఆలోచించి మరీ పెట్టారు? అలా గనక చేసినప్పుడు ఈ జ్ఞానం తథ్యం అన్నమాట, తప్పనిసరిగా మనిషికి లభిస్తుంది అని అర్థం. ఏ తే విదుహు, ఎవరైతే తెలుసుకుంటారో అమృతాహా భవంతి, అమృతులైపోతారు వాళ్ళు. ఎక్కడ తెలుసుకుంటారండి, కైలాసంలోనా వైకుంఠంలోనా? హృదా మనీషా, బుద్ధితో. కనుక బుద్ధిని ఉపయోగించాలి. కళ్ళు మూసుకొని జపం చేస్తే ఆత్మ తెలుస్తుందండి, తెలియదు కదా. యదా పంచావతిష్ఠంతే జ్ఞానాని మనసా సహ బుద్ధిశ్చన బుద్ధిశ్చన విచేష్టతి తమాహు పరమాం గతిం. అభ్యాసమే చెప్తున్నారు. ఎవరి ఇంత కష్టమైనటువంటి, ఎంత కష్టం ఇక్కడున్న ఆత్మను తెలుసుకోలేకపోతే నువ్వేం తెలుసుకుంటావు, అన్నిటికీ కష్టపడుతున్నావు, ఎక్కడెక్కడికో వెళ్తావు, ఎన్నెన్నో చేస్తావు, ఇక్కడ ఉన్నటువంటి నీ హృదయంలో ఉన్నటువంటి ఇంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి పనిచేయడానికి సహాయపడుతున్నటువంటి ఆత్మను తెలుసుకోలేకపోతే నువ్వు ఇంకెందుకు పనికి వస్తావు అసలు అని శాస్త్రం అడుగుతున్నది. కష్టపడి కాలేజీకి వెళ్ళి చదువుతావు, వివాహం చేసుకుంటావు, వివాహం చేసుకున్న తర్వాత మరీ కష్టాలు పడతావు, కష్టపడి పిల్లల్ని, కానీ పిల్లల్ని పెంచేటప్పటికీ ఇంకా ఎంత కష్టపడుతున్నావు. ఇంత కష్టపడేవాడివి అనాయాసంగా ఇక్కడ లభిస్తున్న ఆత్మను తెలుసుకోలేవు, ఇది వెర్రితనమా కాదా? వాటికన్నిటికీ అంత కష్టపడుతున్నాడు, అరే దీనికి కష్టపడక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు, కొంచెం బుద్ధిని ఉపయోగించంటే ఆహా నేను కష్టపడతాను అంటూ పోతున్నాడు. ఏం చెప్తుంది శాస్త్రం, పడు అంటుంది, పడిన తర్వాత నువ్వే వస్తావు నా దగ్గరికి అని. తెలియగల వాళ్ళు పడరు, తెలివి లేని వాళ్ళు పడతారు. పడతారంటే గృహస్థాశ్రమంలో పడటం కాదు, పడి అజ్ఞానంలోనే ఉంటూ ఉంటారు. పడటం అంటే పెళ్లి చేసుకోవడం పడటం అని కాదు, పెళ్లి చేసుకున్నంత మాత్రాన, వివాహం చేసుకున్నంత మాత్రాన నష్టం లేదు.
కానీ పరమావధి వివాహం చేసుకోవడమే, ఉద్యోగం చేయడం, డబ్బులు సంపాదించడం, ఆనందంగా ఉండడమే పరమావధి అనుకుంటారు. చూసారా, వాళ్ళు మోసపోతున్నారు జీవితంలో. ఇవన్నీ కూడా మనకు ఓన్లీ మార్గం అన్నమాట, చూపిస్తున్నాయి, అలా తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ చెప్తున్నారు, పంచావతిష్టంతే యదా జ్ఞానినాం జ్ఞానాని. ఇక్కడ జ్ఞానాన్ని అంటే ఇంద్రియాలు అన్నమాట. ఈ పంచ ఇంద్రియాలు ఎప్పుడైతే, పంచ అంటే ఐదు ఇంద్రియాలు అవతిష్టంతే, ఎప్పుడైతే వాటిని నిగ్రహిస్తామో, ప్రత్యాహారం అంటాం, తాబేలు ఎట్లాగైతే తన యొక్క అవయవాన్ని లోపలికి తీసుకుంటుందో, మనం కూడా ధ్యానం, తపం, జపం ద్వారా కొంచెంసేపు మనసును నిగ్రహించాలి, ఇంద్రియాలన్నింటినీ ఒక చోట చేర్చాలి. పంచావతిష్టంతే మనసా సహా, ఆ మనస్సుని ఒక ఏకాంతంగా ఏకాగ్రంగా ఉంచాలన్నమాట, ఒకే దాని మీద ఉంచాలి. కోతిలాగా అటు ఇటు పరిగెత్తకూడదు మనస్సు, ఒకే దాని మీద ఉంచి, అందుకనే జపం చేసేది, అందుకనే ధ్యానం చేయడం, ఒకే దాని మీద ఉంచి బుద్ధిశ్చ న విశేష్టతి. అప్పుడేమవుతుందంటే ఆ మనస్సు చలించకుండా ఉండడం వల్ల బుద్ధి కూడా నిశ్చలంగా ఉంటుంది. తమ్ ఆహుహు పరమాంగతిం, ఈ యొక్క పరమమైనటువంటి గతిని పొందడానికి ఇది మార్గం, అభ్యాసం, యోగాభ్యాసం, ఉపాసన, ధ్యానం, ఇవన్నీ చెప్పబడినవి అని చెప్పి యమధర్మరాజు సాధనాలు చెప్తున్నారు. జనం ఏమనుకుంటారంటే, ఈ ఆత్మ మాకేం తెలుస్తుందండి, ఎక్కడో ఉన్నది ఆత్మ అంటారు, ఇవన్నీ మాకేం అర్థమయ్యేటట్లేవే అంటారు. నువ్వు దానికి కావలసినటువంటి అర్హతను సంపాదించుకోవాలి, మనసులో ఈ యొక్క మలినాన్ని పోగొట్టుకోవాలి, కోపం, తాపం ఇవన్నీ పోగొట్టుకోవాలి, ఫస్ట్ వదిలిపెట్టాలి. దానికి కావలసినటువంటి సాధనలు చేస్తూ ఉంటే అహంకారం లేకుండా మనిషిలో ఎప్పుడైతే ఉంటాడో ఈ ఆధ్యాత్మికమైన మార్గానికి మనిషి దగ్గర అవుతాడు. మనం ఇవి వదిలిపెట్టాం, అటు దగ్గర కాలేము. ఇవన్నీ వదిలిపెట్టిన రోజు మనిషి ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి రెడీ అని అర్థం అని చెప్పి మహాత్ములు చెప్పారు. ఆహుహు అన్నాడు, ఇదే సాధనం పరమగతికి అని అర్థం. ఉపాసన ఇవన్నీ కూడా పరమ సాధనాలు. ఎవరి మనస్సు అయితే ఇంద్రియము మనస్సు నిగ్రహంగా ఉంటాయో వాళ్ళ యొక్క బుద్ధి ఆత్మవైపుకి విచారణ చేయడానికి, శ్రవణం చేయడానికి, మననం చేయడానికి సహాయపడుతుంది అని అర్థం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.